రాజస్థాన్లో ఒక వీడియో ఇప్పుడు వైరల్ అయ్యి దేశమంతా కూడా రచ్చ నడుస్తుంది, చర్చ నడుస్తుంది. అక్కడ ఒక హిందూ అబ్బాయిని కొడుతున్నారు ఒక ముగ్గురు నలుగురు ముస్లిం కుర్రోళ్ళు. ఏమని అంటే కల్మా చదవమని చెప్పి, అంటే ముస్లింలకు సంబంధించినటువంటి బోధనలు చదవమని, అలాగే మతం స్వీకరించమని. ఎవరయ్యా వీళ్ళు అంటే బంగ్లాదేశ్కి సంబంధించిన వాళ్ళు, రోహింగ్యాలు. ఎవరైతే ఆ దేశం నుంచి శరణార్థులుగా ఈ దేశానికి వచ్చి బతుకు తెరువు కోసం రాజస్థాన్కి వచ్చినటువంటి వాళ్ళు, ఇలాగే బతుకు తెరువు కోసం బీహార్ నుంచి ఉత్తరప్రదేశ్ నుండి వచ్చినటువంటి కుర్రాళ్ళు, వీళ్ళు వాళ్ళు కలిసి ఉంటున్నారు ఈ పనులు చేసుకుంటూ బ్రతికేయడానికి సందర్భంలో రూములు. అట్లా ఒక రూమ్లో నిర్బంధించి అతన్ని కొట్టినటువంటి వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. రాజస్థాన్లోని ఆల్వార్లో జరిగినటువంటి ఈ సంఘటన మీదన ఇప్పుడు పోలీస్ కేసుల మీద రాజస్థాన్లో బీజేపీ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి, గతంలో కూడా ఇట్లాంటివి జరిగినాయి అన్నదే అంతకుముందు వచ్చిన ఆరోపణ.